అనకాపల్లిలో కూటమి నేతల అరాచకాలు కొనసాగుతున్నాయి. టీడీపీ నేతల వేధింపులు తారలేక గొల్లవెల్లి బాబురావు ఆత్మహత్య ఘటన మరువక ముందు మరో సంఘటన చోటు చేసుకుంది. వైఎస్ఆర్సీపీకి ఓటు వేశారనే కక్షతో జేసీబీతో ఇల్లు కూల్చివేశారు జనసేన నేతలు. వైఎస్ జగన్ హయాంలో ఇల్లు కేటాయింపు జరిగింది. ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ ఆదేశాలతో జనసేన నేతల దౌర్జన్యానికి పాల్పడ్డారని బాధితులు ఆరోపిస్తున్నారు. జగనన్న కాలనీ అని చెప్పేసి ఇక్కడ లోకల్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాకు జాగా ఇచ్చారండి. మాకు ఇల్లు అది ఏమీ లేదు. మా నాన్న హ్యాండిక్యాప్డ్, మాకు ఇద్దరు పిల్లలు కూడా హ్యాండిక్యాప్డ్ చిన్నబాబు. ఆడి ట్రీట్మెంట్ అవన్నీ కూడా ఆపేసి ఇల్లు లేదని చెప్పేసి ఇల్లు కట్టుకున్నాం. మొత్తం పునాది నుంచి కట్టేటప్పుడు కూడా ఎవరు వచ్చి జాగా మాదని ఎవరు చెప్పలేదు. ఇల్లు మొత్తం అయిపోయాక ఇప్పుడు మేము నైట్ అక్కడే ఉంటున్నాం, అక్కడే ఉండి పని చేయించుకుంటున్నాం. చిన్న ఇష్యూ వల్ల కరెంటు మీటర్ కరెంటు వాళ్ళు వచ్చి పట్టుకెళ్ళిపోయారు. పిల్లలతో ఇబ్బంది అవుతుందని మా ఆయన పడుకున్నాడు. మేము మా అత్తాల ఇంటికి వెళ్ళిపోయాం. నైట్ అయ్యేసరికి ఎవరు వచ్చారు, ఎవరిద్దరు బండ్ల మీద వచ్చి అక్కడ ఆగుతున్నారు. అలా చాలా రోజుల నుంచి గమనిస్తూనే ఉన్నారు. ప్రాణహాని కూడా ఉందని చెప్పేసి అందరూ ఒక దగ్గరే ఉంటున్నాం. నైట్ మీద ఉండడం మంచిది కాదని మా అత్తాల ఇంటికి వెళ్ళిపోతే మార్నింగే 6:30కే ఫోన్ చేసి అక్కడ ఉన్నాం. మా చిన్న తల్లి ఫోన్ చేశారు, మాకు ఇంటిమేషన్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు.